మూడు రోజుల పాటు తిరుపతి జిల్లా నాయుడుపేట పోలేరమ్మ జాతరలో భక్తుల ద్వారా సుమారు 6 లక్షల కానుకలు వచ్చాయని దేవాదాయ శాఖ ఈవో శశాంక్ వివరించారు. అమ్మవారి హుండీలో 4,27,000, క్యూలైన్ టికెట్లు అమ్మకం ద్వారా 1,33,000, దాతలు విరాళాల ద్వారా 6,11,90 రూపాయలు దేవాదాయ శాఖ నాయుడుపేట పోలేరమ్మ బ్యాంకు ఖాతాకి జమ చేశామని ఈవో శశాంక్ తెలిపారు. పోలేరమ్మ జాతర మహోత్సవాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి సహకరించిన గ్రామ పెద్దలు, డీఎస్పీ శ్రీనివాసరావు రెడ్డి, పోలీసు సిబ్బంది, ఎండోమెంట్ అధికారులు ప్రజలకి ఈవో కృతజ్ఞతలు తెలిపారు. నాయుడుపేట గ్రామ జాతర శ్రీ పోలేరమ్మ జాతర సందర్భంగా వచ్చిన హుండీ ఆదాయం 4,27,882 రూపాయలు మరియు నూతనంగా ప్రవేశపెట్టిన 100 రూపాయల టికెట్ ద్వారా వచ్చిన ఆదాయం 133,400 మరియు భక్తులు డొనేషన్స్ ద్వారా వచ్చిన 49,808 రూపాయలు వెరసి మొత్తం 6,11,900 రూపాయలు విధాలుగా సహకరించిన గ్రామ పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. డిపార్ట్మెంట్ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని వసతులు జాతర మహోత్సవం నిర్వహించాము. ఈ జాతరని విజయవంతంగా చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, నాయుడుపేట మున్సిపాలిటీ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. 9 జాతర మహోత్సవంగా మాకు అన్ని విధాలుగా సహకరించిన ఎన్నోమెంట్ వారు, పోలీస్ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది అందరికీ ఒక నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. నాతో పాటు నాకు సహకరించిన వెన్నవాల ఆనవ శ్రీనివాసరెడ్డి గారు, తెరకాపు టెక్మో మనన్న గారు, గుంటూరు లక్ష్మయ్య గారు, వీళ్ళందరి సహకారంతో ఈసారి 49వ జాతర అత్యంత వైభవంగా జరిగింది. నిజరతి కూడా ఎటువంటి ఆటంకం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఉన్నామంటే వారికి నా కృతజ్ఞతలు. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 May 28 నుంచి June 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, June 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4 రాత్రి 8 గంటలకు వెండి నంది సేవా ఉత్సవము, 5 ఉదయం 8:30 రథోత్సవము, 6 ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.